హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఆర్జీవి గారు వ్యూహానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి గతంలో, అండ్ ఇప్పుడు ఆయన వ్యూహానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. ఆయన తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో కూడా దాన్ని పోస్ట్ చేశారు, బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గైస్ అని చెప్పేసి. సో మొత్తానికి సినిమా 29వ తేదీన రిలీజ్ అవ్వబోతుంది. సో దాని గురించి మామూలుగా దీన్ని చరిత్ర చెప్పుకుంటే, ఆయన వ్యూహం శబ్దం అని రెండు పార్ట్లుగా వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి జగన్ అధికారంలోకి వచ్చేవరకు ఎలా జరిగింది, ఏంటి ఇప్పటి వరకు అధికారంలోకి రావడం, దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా ఆయన ఈ రెండు సినిమాల్లో చెప్తామని ప్లాన్ చేశారు. అదేంటంటే ఎలక్షన్లకు ముందే ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ చేయాలనేది తన టార్గెట్. సో అందుకని ఇది 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. వ్యూహం అనేది వ్యూహం పార్ట్2నే శబదం అనమాట. అంటే వ్యూహాలు ఎలా వేశారు చనిపోగానే, ఆ వ్యూహాల్లో భాగంగా జగన్ని ఎలా జైలుకి పంపించారు, దాని తర్వాత జగన్ శబదం చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాను నేనని అతను ఎలా అధికారంలోకి వచ్చాడు 2019లో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ రెండు సినిమాల్లో ఆయన చూపిస్తారు. అయితే మామూలుగా ఆర్జీవి బయోపిక్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, బేసిక్గా రియల్ యాక్టర్స్ని పోలిన, రియల్ క్యారెక్టర్స్ని పోలిన యాక్టర్స్ని ఆయన వెతికి మరీ పడతాడు. ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, అతను ఏదో చిన్న మెస్లో సర్వర్గా ఉండేవాడు, ఆ విజువల్ వచ్చింది, ఆ విజువల్ వచ్చేసరికి ఈయన మొత్తానికి రకరకాలుగా ట్రై చేసి అతను పట్టుకున్నాడు. పట్టుకొని అతనికి యాక్టింగ్ ఏమి రాదు, అతను సర్వర్ కదా. సో అతనికి ట్రైనింగ్ ఇప్పించి యాక్ట్ చేసి చేయించి అతన్ని ఇంకొంత మోడిఫై చేసి కరెక్ట్గా చంద్రబాబును చూసినట్టే ఉంటుంది. అవును సార్. సో అలాగా ఆయన, నేను కిల్లింగ్ వీరప్పన్కి పనిచేసినప్పుడు కూడా వీరప్పన్ క్యారెక్టర్కి ఆయన చాలామందిని ఇలాగ పిలిపించి ఆడిషన్ చేసి లుక్ టెస్టు, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసి అన్నీ చూశారు. ఫైనల్గా సందీప్ భరద్వాజ్ అనే అబ్బాయి, అతను ఒక మేకప్ మ్యాన్, బాంబే మేకప్ మ్యాన్ పంపించాడు అతన్ని. అతన్ని వచ్చినప్పుడు నన్ను తన అజయ్ భూపతి ఉన్నాడు అతను కో డైరెక్టర్, మేమిద్దరమే అతన్ని టెస్ట్ చేశాము. అతను ఆల్రెడీ థియేటర్ యాక్టర్, సో అతను కాస్ట్యూమ్స్ వేసి గన్ ఇచ్చి అన్నీ చేస్తే పర్ఫెక్ట్గా వీరప్పన్లాగా ఉన్నాడు. ఆ మేకప్ అసిస్టెంట్ కూడా వచ్చాడు ముంబై నుంచి, అతను మీసాలో వెన్ను పెట్టాడు. అప్పటికి వైట్గా ఉండేవాడు అతను, దాంతో అతన్ని నల్లబడమని చెప్తే అతను మంచి మే జూన్ ఎండల్లో తిరిగేవాడు, బాగా ఎండలో ఎక్కువ నిలబడి నలిపోయాడు, ట్యాన్ అయ్యాడు బాగా. అలాగే అతను మార్చారన్నమాట. అలాగా అతన్ని షూట్ చేస్తూ ఉంటే ఆ లోకల్స్ కూడా కర్ణాటకలో ఇతనేంది మళ్ళీ వీరప్పన్ బతికొచ్చాడా అన్నట్టుగా మాట్లాడుకునేవాడు. సో అంతగా వీరప్పన్ లాగా అతను రిజెంబులెన్స్ ఉంది. అట్లాగా ప్రతి ఒక్కరిని అలా పట్టుకుంటాడు. ఇప్పుడు కూడా దీంట్లో మానస రాధాకృష్ణ చూస్తే మనకి అచ్చు భారతిని చూసినట్టే ఉంది. వైఎస్ భారతి ఎలా ఉందో ఆ లుక్ అంతా అలాగే ఉంది. ఇక అజ్మల్ ఇంతకుముందే కూడా జగన్ క్యారెక్టర్ చేశాడు కడప రాజ్యంలో అమరాజ్యం అని మళ్ళీ మార్చారు. కమరాజ్యంలో కడపరెడ్డిలలో కూడా ఆయన చేశాడు. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే, లోకేష్ లాగా ఇంతకుముందు లోకేష్, ఇప్పుడు లోకేష్ కొంత ట్రిమ్ స్లిమ్ అయ్యాడు, మనిషి గడ్డం పెంచాడు, ఫిట్ అయ్యాడు, ఇవన్నీ మారాడు. కానీ గతంలో లోకేష్ అంటే కొద్దిగా బొద్దుగా ఉండేవాడు, అలాంటి క్యారెక్టర్ని దాంట్లో కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా అలాంటి అతన్నే పెట్టాడు దీంట్లో కూడా. సో ఈ వీడియో ఇవి, అట్లాగే పవన్ కళ్యాణ్ లాగా ఉండే క్యారెక్టరు చిరంజీవి, ఇలాగ ఏంటంటే రియల్ క్యారెక్టర్స్ని పోలిన ఆర్టిస్టులను పెట్టడం అనేది చేయడం వల్ల లోకేష్ దీని మీద సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ చేశాడు. ఇది మమ్మల్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసి తీస్తున్నారు, సో మా ప్రైవసీకి ఇది భంగం, కాబట్టి ఈ సినిమాని మీరు సెన్సార్ ఇవ్వకండి అని కంప్లైంట్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు, మామూలుగా అయితే జనరల్గా సెన్సార్ బోర్డు ఏం చేస్తుందంటే, వాళ్ళు సినిమాను చూసి కొన్ని కట్స్ ఇస్తారు, ఎన్ని కట్స్ అనేది పక్కన పెడితే కట్స్ ఇస్తారు, కొన్ని పేర్లు మార్చమంటారు, ఇలాంటివి చెప్తుంటారు. అప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరు రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేసుకుంటారు. రివైజింగ్ కమిటీ ఫ్రెష్గా మళ్ళీ సినిమా చూసి కొత్తగా వాళ్ళు కట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఉన్నవి తీసేయడం కానీ వచ్చేసి ఇది ప్రాసెస్. కానీ ఇక్కడేం జరిగిందంటే, లోకేష్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో
ఈ సెన్సార్ బోర్డే రివైజింగ్ కమిటీకి వీళ్ళే ఇచ్చేసారు, దాన్ని రికమెండ్ చేశారు. సో వీళ్ళకి కూడా అది నోటిఫై చేశారు ప్రొడ్యూసర్ డైరెక్టర్. సో ఇది జనరల్గా జరగదు, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. దాంతో తెలుగుదేశం శ్రేణులంతా కూడా మేము సక్సెస్ అయినాము, ఇతనికి ఇంకా సినిమా రిలీజ్ కాదు అనేది చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు కూడా నేను రిలీజ్ చేస్తానని ఆర్జీవీ ప్రెస్ మీట్లో చెప్పాడు. చాలామంది ఏమనుకున్నారంటే ఓటీటీకి ఏమైనా ఇస్తాడా అని అనుకున్నారు. కొంతమంది ఏమో ఫైబర్ గ్రిడ్ ఉంది కదా, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా వదలకుండా రివైజింగ్ కమిటీ వాళ్ళని ఫాలోఅప్ చేశాడు. సో రివైజింగ్ కమిటీ ఆయనకి లేటెస్ట్గా యూ సర్టిఫికేట్ ఇచ్చి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. రీజనల్ బోర్డ్ ఆఫీసర్ షిపాలి కుమార్ ఆధ్వర్యంలో ఒక టీము దాన్ని చూశారు, రీజనల్ టీం అన్నమాట. నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు కాదు, మొత్తం కన్నడ తమిళ అందరూ కలిసి మెంబర్స్ చూశారు దాన్ని. సో సర్టిఫై చేశారు. అంటే ఏంటంటే క్లియర్గా డిస్క్లైమర్ ఉంటుంది, నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉన్నా కూడా అది యాదృచ్ఛికంగానే ఇంటెన్షనల్ కాదు, నేను ఇంటెన్షనల్గా ఎవరిని కించపరచడానికో వాళ్ళని బదనాం చేయడానికి సినిమా చేయట్లేదు అనేది క్లియర్గా డిస్క్లైమర్ వేస్తారు. అట్లాగే వాళ్ళ పేర్లు యాజ్ ఇట్ ఈస్ పేర్లు ఉండవు, లొకేషన్ చంద్రబాబు అని ఉండదు, పోలిన మనుషులు అనేది ఉండొచ్చు దాంట్లో ఏమి అంటే లొకేషన్ రాకేష్ అని అంతే అలాగే ఉంటుంది ఆయన. రైట్ సార్. సో కాబట్టి ఆయన ఏంటంటే టెక్నికల్గా ఆయన తప్పించుకోవడానికి ఇది స్కోప్ ఇచ్చింది. నిజానికి బయోపిక్స్ అనేవి ఇంతకుముందు వచ్చాయి, మన్మోహన్ సింగ్ పోలిన అతని మీద తెలియదా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ లాగే ఉన్నాడు కదా దాంట్లో కూడా. అట్లాగే ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ దీనికి ఈమెంతో తీస్తున్నారు కదా. అట్లాగే మన జయలలిత మీద సినిమా తీశారు, ఆమెని జయలలితలాగే మార్చారు కదా. సో ఇవి రియల్గా లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ని పోలిన ఆర్టిస్టులను పెట్టడం అనేది ఆర్జీవి ఒకడే చేయట్లేదు, ఇండియాలో కానీ వరల్డ్లో కానీ అందరూ చేస్తున్నారు. కాబట్టి అందరికీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు? మేబీ ఇప్పుడు ఒకవేళ లోకేష్ కోర్టుకి వెళ్ళి స్టేజ్ ఇచ్చడానికి ట్రై చేస్తాడనేది కూడా చూడాలి. గతంలో కూడా వాళ్ళు లక్ష్మీస్ ఎన్టీఆర్ అప్పుడు కూడా ట్రై చేశారు. అలాగే ఇప్పుడు ఈయనైతే ఇప్పుడు 29th అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గైస్ అని మామూలుగా ఈయన ఏం చేస్తుంటాడంటే వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. అట్లాగే మొన్న కూడా వైఎస్ 4 రోజుల ముందు కూడా వైఎస్ భారతిరెడ్డి బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఆమె గ్రీటింగ్స్ చెప్తూ రియల్ పవర్ కెనాట్ బి గివన్ ఇట్ మస్ట్ బి టేకన్ అనేది కూడా ఆయన పెట్టాడు. సో ఇంకా ఆయన రోజు పెడుతూనే ఉన్నాడు, ఈరోజు కూడా ఏదో పెట్టాడు. సో అలాగే ఏంటంటే ఆయన రెచ్చగొడుతూ ఉంటాడు, రెచ్చగొట్టి వాళ్ళని కోర్టుకు పోవడం ఏదో ఒకటి, ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కావాలంటే ఇన్స్టిగేట్ చేస్తుంటాడు, అవతల వాళ్ళు ఎంత ఇన్స్టిగేట్ అయిపోతే అది టీవీ ఛానల్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో అన్నింటిలో ఇంకా దీని మీదే రచ్చ జరుగుతుంది. దీనివల్ల ఆయనకి ఓపెనింగ్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఆయన పర్పస్ ఎప్పుడైనా కూడా ఆ సినిమా ఆడుతుందో లేదనేది ఆయనకు అనవసరం. సినిమా ఆడకపోయినా ఆయనకేమీ ఫికర్ లేదు. ఆయన ఏం ఆలోచిస్తారంటే ఒక సినిమా పేరుతో జరిగే చర్చ ఉంది కదా, అదే ఆయనకి ఇష్టం, అదే సక్సెస్ అయినట్టుగా నన్ను నమ్ముతారు ఆయన. చాలామంది ఏమనుకో కామెంట్లు కూడా కింద ఏమైనా పెట్టారంటే నీ సినిమా అసలు ఒక రోజన్నా ఆడుతుందా, హాఫ్ డే అన్న ఆడుతుందా అని పెట్టారు. ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా మధ్యాహ్నం తర్వాత షో ఉంటే నేను మీసాలు తీసేస్తానని ఏదో చెప్పాడు. కాబట్టి అది ఈయన పట్టించుకోరు, మధ్యాహ్నం తర్వాత ఉందా ఒక షో ఆడుతుందా అని ఈయనకు అనవసరం. ఈ సినిమా పర్పస్ ఏంటంటే ఈ సినిమా ఒక చర్చని లేవదీయడం, అది ఆయన సక్సెస్ అయిపోతాడు ప్రతి సినిమాలో. ఎందుకంటే ఆయన సినిమాల చుట్టూ జరిగేంత చర్చ ఇంకే సినిమాలకి జరగదు. సో అందుకని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాది ఎవరీ డిస్కషను ఎవరీ ట్వీట్ ఎవరి పోస్ట్ కూడా ఒక సినిమా లాగే, నేను ఒక సినిమా తీస్తున్నా అంటే 1000 సినిమాలు తీస్తున్నట్టు లెక్క అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. సో ఆయనకి ఆ క్లారిటీ ఉంటుంది. చాలామంది ఇతను పిచ్చోడా, ఇతను ఎందుకు చేస్తుంటాడు, ఒకరోజు కూడా ఆడదు కదా ఇవన్నీ చెప్తుంటారు, అది ఆయనకు కూడా తెలుసు. సో ఆయన క్లారిటీగా ఏంటంటే ఈ సినిమా తీయడం ద్వారా చర్చని రేకెత్తించడం, తన అభిప్రాయాల్ని జనంలోకి తీసుకెళ్ళడం, తన పర్సెప్షన్ అంటే ట్రూత్ అనేది ఏదనే దానికి కూడా ఆయన డెఫినేషన్ ఏమంటే
ట్రూత్ అనేది అల్టిమేట్గా ఆబ్జెక్టివ్గా ట్రూత్ అనేది ఏమి ఉండదు, పర్సెప్షనే ఉంటుంది, ఎవరి వ్యూ ఉంటుంది. సో నా వ్యూ నేను చెప్తున్నాను, నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను, నువ్వు దీన్ని వ్యతిరేకించేటటువంటి నీ వ్యూ నువ్వు సినిమా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అలాగే జరిగిందా అంటే అలాగే జరిగిందనేది ఎవరు చెప్పాలి? కాబట్టి అది ఒక సంఘటన జరిగితే దాన్ని నలుగురు నాలుగు రకాలుగా బయటకు వచ్చి చెప్తారు. అంటే ఏంటి, ఎవరి వెర్షన్ వాళ్ళదన్నమాట, వెర్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అది. సో నా వెర్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ నేను చెప్తాననేది ఆయన అంటున్నాడు. ఇప్పుడు నిజానికి తెలుగుదేశం వైపు నుంచి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు, జగన్కి యాంటీగా కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా జగన్ క్యాంటీగా, ఆర్జీవి క్యాంటీగా కూడా సినిమాలు తీస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి ఎంటర్టైనింగ్గా ఉంటాయి వీటన్నిటి వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.